దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నవంబర్ నెల మొదటి పక్షంలో అనగా ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకి ఒక సూచన ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగంలో సమస్యలు నమ్మిన వారు మోసం చేయడం కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన లేకపోవడం ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఈ కన్యా రాశి వారికి నవంబర్ నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఫలితాలు గనక చూసినట్లయితే అనేక అంశాల్లో సానుకూలమైన నెలగా ఉంటుంది అయితే ఈ రాశి వారు ఇతర రంగాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కెరీర్ పరంగా ఇది కష్టతరమైన సమయం అవుతుంది ఆర్థిక పరంగా ఈ నెల మీకు రెండు రెట్లు ఫలితాలని ఇస్తుంది పిల్లలకు సంబంధించిన విషయాలు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అయితే మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మీ పదవి ఇంట్లో తిరోగమన కుజుడు ఉండడం వల్ల కన్యా రాశి స్థానికులకు కెరీర్ పరంగా ఈ నెల ప్రారంభం మరింత అనుకూలంగా ఉంటుంది అయితే కష్టపడి మరియు దృఢ చిత్తంతో మీ ప్రణాళికల్ని అమలు చేసే శక్తిని అందిస్తుంది ఇది పనిలో మీ స్థానాన్ని బలోపేతం చేస్తుంది మరియు మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి కన్యా రాశి విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్త అవసరం అయితే కుజుడు తిరోగమన స్థితి కారణంగా చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడంతో పాటు వారు లోపాలని ఎదుర్కొంటారు చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు మాసం ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది ఇంటికి చాలామంది అతిథులు మరియు చాలామంది వ్యక్తులు వస్తారు మరియు చుట్టూ సందడి ఉంటుంది దీంతో కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అయితే ఇంట్లో అందరికీ గౌరవం పొందడానికి అందరితో మంచిగా ప్రవర్తించాలి కన్యారాశి ప్రేమికులు వారి ప్రేమ జీవితంలో కష్టపడాల్సి ఉంటుంది భావాల సంఘర్షణ మరియు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య చికాకు తలెత్తవచ్చు ఇది మీ సంబంధానికి హానికరం వివాహిత స్థానికులకు అనుకూలమైన ఫలితాన్ని అందిస్తుంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రయోజనం పొందవచ్చు కన్యా రాశి స్థానికులు సంపదను కూడా కట్టుకోవడంలో విజయం సాధిస్తారు మీరు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి డబ్బు అందుకుంటారు ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది కన్యా వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా మంచి ఫలితాల కోసం ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి ఇక ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఒకటి ఏడు పది ఈ తేదీలో వీరికి వ్యతిరేక తేదీలు కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లోనూ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు